యేసుప్రభుల వారికి ఎవరూ నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలి, అందరూ ఆయన తెలుసుకోవాలనే ఆశ. అందుకనే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ రోజు సమరయకు వెళ్ళాడు. అదేవిధంగా చాలా విషయాలు అలాంటి చేశారు. ఎందుకని యూదా ఇస్కరియోతు విషయంలో ఆయన నశించిపోతున్నాడన్న విషయం తెలిసి కూడా ఆయనని ఆపలేదు అనే విషయం చెప్తానండి. నిస్సందేహంగా ఏ ఒక్కరూ నశించడం దేవుని చిత్తం కాదు ఇస్కరియోతు యూదాతో సహా, అది మొదటి విషయం. ఎందుకంటే ఆయనకు అందరిని గురించిన భారం ఉంది, ఇస్కరియోతు యూదాను గురించిన భారం కూడా. వాక్యం ఇలా చెప్తుందండి, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. అందరూ అంటే అందరూ. ఇంకొక చోట ఎలాగుంది, 2 పేతురు 3:9 ఎవడును నశించవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. ఈ 2 వచనాలు చూస్తే అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరిని గురించిన భారము యేసు ప్రభుకుంది, అందరూ రక్షించబడాలన్న దృక్పథం ఆయనకుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభు తనను ఎవరు అప్పగిస్తారన్న విషయం ముందే ఎరిగినవాడే. ఎందుకంటే యేసు అందరిని ఎరిగినవాడు, ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. అంతకుముందు ప్రవచనాలు కూడా ఉన్నాయి. కీర్తన 41:9 నేను నమ్ముకునేను నా విహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుటికే తన మడిమెను ఎత్తెను, ఇలాంటి మాటలన్నీ కూడా ఉన్నాయి. అయితే చాలామంది ఇలా అనుకుంటారు, అదేంటంటే యూదాను దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి ఒక బలి పశువుగా వాడుకున్నాడు అనేది ఎంతమాత్రమూ కరే కాదు. అందరి కోసం బలి పశువుగా మారడానికి ఇంక్లూడింగ్ జూడాస్ వచ్చిన ప్రభు యూదాను తన కోసం బలి పశువును చేసే స్వభావం దేవునికి ఎంతమాత్రమూ లేనిలేదండి. అది చాలా తప్పుడు అవగాహన.